నాశనమైన అతి దారుణమైన కలియుగంలో ఒక పక్క ప్రమాదాలు, మరో పక్క ప్రకృతి వినాశనం. ఎక్కడ చూసినా స్వార్థం, కుతంత్రాలు, ప్రకృతి విలయాలు, వరదలు, భూకంపాలు, యుద్ధాలు, అక్రమ సంబంధాలు, ఇలా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరుగుతున్నాయని, కలియుగం అంతం ప్రారంభమైందని, రానున్న రోజుల్లో ఏమేం జరగబోతుంది అనే కుతూహలం మనందరికీ చాలా బాగా పెరిగిపోయింది. బ్రహ్మంగారు చెప్పుల విషయాల్లో ఇప్పటికే చాలా చాలా విషయాలు జరిగిపోయాయి. ఈరోజు మన ఈ వీడియోలో వచ్చే ఏడాది మరియు రానున్న రోజుల్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఏమేం విషయాలు జరగబోతున్నాయని తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన వాటిల్లో వచ్చే ఏడాది ఏమేం జరగవచ్చు అని మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. రెండు వేల 2025 సంవత్సరం చివరి నాటికి యుద్ధాలు, వరదలతో జనాలు ఇక్కడిక్కిరి అవుతారంట. రోజు రోజుకి దేశాల మధ్య గొడవలు పెరిగి భేదాప్రయాలు వచ్చి యుద్ధాలు చేయడం మొదలు పెడతారంట. దీనివల్ల ప్రపంచ దేశాలు మొత్తం రెండుగా విడిపోయి ఒక దేశం మీద మరొకటి అణ్వాయుధాలు ప్రయోగించుకుంటాయంట. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం అవుతుందంట. సూర్యుడు రోజు రోజుకి భూమిపైన తన ప్రతాపం చూపుతాడంట. దీంతో మంచు పర్వతాలు కరిగి జల ప్రళయాలు కూడా వస్తాయంట. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రకృతి తన ఉగ్ర రూపాన్ని చూపించడం ప్రారంభిస్తుందంట. రోజు రోజుకి ఎన్నో తుఫాన్లు పుట్టుకొచ్చి పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం వాటిల్లుతుందంట. కాలం గడుస్తున్న కొద్దీ రకరకాల రోగాలు విస్తరిస్తాయంట. రోజు రోజుకి జనాభా పెరుగుతూ వచ్చి ఒక్కసారిగా తగ్గిపోతుందంట. ముంబై మహానగరంలో ఒక భయానక భూకంపం సంభవిస్తుందంట. దీనివల్ల ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతారంట. భూమి ఉన్నట్టుండి తన కక్షను మార్చుకుంటుందంట. దీనివల్ల భూమిపైన వాతావరణ పరిస్థితులు చాలా మారతాయంట. నల్లమల్ల అడవుల్లో మంటలంటుకొని ఎన్నో లక్షల వృక్షాలు కాలిపోతాయంట. దీనివల్ల అడవికి ఎంతో వృక్ష నష్టం వాటిల్లుతుందంట. అడవిలోని జంతువులు, వన్యమృగాలు జనాల్లోకి రావడం మొదలు పెడతాయంట. ఈ అనంత అంతరిక్షం నుండి రకరకాల గ్రహజకులాలు భూమిపైకి దూసుకువస్తాయంట. నేనే బ్రహ్మంగారిని అని చెప్పుకుంటూ వందల మంది పుట్టుకొస్తారంట. రోజు రోజుకి దొంగబాబాలు పెరిగిపోయి జనాలను మోసం చేస్తారంట. ప్రజలకు దేవుడంటే నమ్మకం పోయి పిచ్చలవిడిగా ప్రవర్తిస్తారంట. మనుషులు విచిత్రమైన యంత్రాలను తయారు చేసుకొని రోజు రోజుకి బద్ధకస్తులు అవుతారంట. స్త్రీలు, పురుషులు తమ వరుసలు మరిచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారంట. హిందూ ధర్మం రోజు రోజుకు తగ్గిపోతుందంట. ప్రజలు కేవలం భయం వల్లనే దేవుణ్ణి పూజిస్తారంట. ఆకాశం నుండి రక్తపు వర్షం కురుస్తుందంట. విజయవాడలోని కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడుకను తాకాలని రకరకాలుగా ప్రయత్నిస్తుందంట. ఇది మనం మొన్న వరదల సమయంలో చూసాం. మన దేశానికి ఢిల్లీ రాజధానిగా నశించి కొత్త రాజధాని పుట్టుకొస్తుందంట. కావేరి నదీ తీరాన వేల మంది మరణించి నది నీరు రక్తంతో కలిసి ఎర్రగా కనిపిస్తుందంట. బంగ్లాదేశ్ మరియు బెంగాల్ను పెద్ద పెద్ద తుఫాన్లు తాకి లక్షల్లో ప్రజలు మరణిస్తారంట. తిరుమలలోని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం యొక్క కుడిచేయి మీద పగుళ్ళు ఏర్పడతాయంట. ఇలా జరగటం వల్ల తిరుమలకి కుడివైపున భూకంపం ఏర్పడి తిరుమలకు అన్ని ద్వారాలు మూసుకుపోతాయట. తిరుమల తిరుపతి దేవస్థానం జంతువులకు ఒక షెల్టర్గా మారిపోతుందంట. కులాంతర వివాహాలు సర్వసాధారణంగా మారిపోతాయంట. చింత చెట్టుకి ఒకనాడు చామంతి పువ్వులు పూస్తాయంట. నల్లకాకులు నశించి తెల్లకాకులు పుట్టుకొస్తాయంట. మనుషులు భూమిని విడిచి అంతరిక్షంలో వేరే గ్రహాలపైన నుంచి తెల్లకాకులు పుట్టుకొస్తాయంట. మనుషులు భూమిని విడిచి అంతరిక్షంలో వేరే గ్రహాలపైన నివాసం ఏర్పాటు చేయాలని చూస్తారంట. అరుణగిరి పర్వతం మీద ఒక అమావాస్య రాత్రి నాడు అద్భుతం జరుగుతుందంట. రోజు రోజుకి సాంకేతికత పెరిగిపోయి మనుషులకు పని లేక ఆకలి కేకలు వేస్తారట. 2025 ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందంట. కప్ప కోడిలాగా కూస్తుందంట. యాగంటి బసవన్న రోజు రోజుకు పెరిగిపోయి ఒక్కసారిగా లేచి రంకెలు వేస్తాడంట. విపరీతమైన అణ్వాయుధాల ప్రయోగాల వల్ల ఆకాశంలో ఒక పెద్ద పొగమేఘం ఏర్పడుతుందంట. దీంతో భూమిపైన సూర్యకాంతి పడక ఎన్నో జీవరాశులు నశిస్తాయంట. కలియుగ వైపరీత్యాలు ఎంతలా పెరిగిపోతాయంటే 7 సంవత్సరాలకే స్త్రీలు గర్భంధాలుస్తారంట. కాశీ నదిలో 40 రోజుల పాటు నీరే ఉండదంట. అలాగే గోదావరి నదిలో కూడా 12 రోజుల పాటు నీరు ఉండదట. 13వ రోజు ఆశ్చర్యకరంగా వరదలు వస్తాయంట. సృష్టికి ప్రతి సృష్టి చేసే యంత్రాలు పుట్టుకొచ్చి మనుషులను తమ బానిసలుగా మార్చుకుంటాయట. ప్రజలు రోజు రోజుకి సోమరిపోతులాగా మారిపోయి చెడు వ్యసనాలకు బానిసలు అవుతారంట. విజయవాడలోని దుర్గమ్మ కొండ చీలి దుర్గామాత విగ్రహం కందిమల్లాయపల్లికి మారుతుందంట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాలు అన్నీ కలుషితమైపోయి సముద్ర జీవరాశులు అన్నీ అంతరించిపోతాయంట. విద్యను ఒక వ్యాపారంలో చేసి అమ్ముకుంటారంట. మరగుజ్జు వాళ్ళు ఎందరో పుట్టుకు వస్తారంట.
ఆయన చెప్పిన వాటిల్లో చాలా విషయాలు ఇప్పటికే జరిగిపోయాయి. వాటిల్లో ఒకటే తెల్లవాళ్ళు మన దేశాన్ని పరిపాలించడం. ఒక స్త్రీ మన దేశాన్ని 16 సంవత్సరాల పాటు పాలిస్తుందని చెప్పారు. మన దేశంలో ఇందిరాగాంధీ గారు మన దేశాన్ని 16 సంవత్సరాలు పాలించడం మనం చూసాం. జీవం లేని వాహనాలు పుట్టుకొస్తాయని చెప్పారు. ఇప్పుడు మనం వాడేవన్నీ జీవం లేని వాహనాలే కదా. నీటితో దీపాలను వెలిగించడం అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీని వాటర్తో జనరేట్ చేస్తున్నాం. ఇటువంటివన్నీ చాలా వరకు నిజమయ్యాయి. అన్నదమ్ములు ఆస్తుల కోసం ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు అని రాశారు. ప్రస్తుతం మన అది చూస్తూనే ఉన్నాం. మీ అందరికీ నాదొక విజ్ఞప్తి. చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానం 2025-26 సంవత్సరానికి ఒకటి నెలకు ఒక వీడియో ఇలా పెడుతూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా నేను కూడా ఒక వీడియో పెట్టినట్టే అనిపిస్తుంది. కానీ నేను ఈ వీడియోలో చెప్తుంది ఏంటంటే, అసలు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో సంవత్సరాలు ఎక్కువ శాతం మెన్షన్ చేయలేదు. ఆయన చెప్పిన వాటిల్లో దాదాపు అన్నీ జరిగాయి. కొన్ని జరిగినా లేదో మనకు తెలియదు అంతే. కానీ చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానం మీద ఉన్న నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి రకరకాలుగా వీడియోలు క్రియేట్ చేసి నెల కింద ఒకటి, సంవత్సరానికి కింద ఒకటి ఇలా అప్లోడ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో దాదాపు అన్నీ జరిగాయి. అతను చెప్పిన వాటిల్లో ఇప్పుడు మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. కలియుగం ఎంత దారుణంగా నాశనం అవుతుందంటే, అసలు మనుషులకి స్వార్థం పెరిగిపోయి మానవత్వం, ఐకమత్యం ఇలాంటివన్నీ మర్చిపోయి ఎవరికి వాళ్ళు స్వార్థపరమైన జీవితాలు జీవిస్తారు. ప్రపంచంలోని అతి గొప్పదైన సనాతన ధర్మాన్ని మర్చిపోయి ఫారెన్ కల్చర్స్ అన్నిటిని ఇండియాలోకి తెచ్చి ఇష్టం వచ్చినట్లుగా గదవ పనులన్నీ చేస్తున్నాం. స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. సో ఇటువంటివన్నీ మనకి ముందే బ్రహ్మంగారు చెప్పడం మన అదృష్టం అనే చెప్పాలి. జరగబోయే దారుణాలని ముందే తెలుసుకొని మనవంతు మనం మారకుండా ఉండటానికి ట్రై చేద్దాం. సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం నేను అడిగే అర్హతను కోల్పోయాను. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసి ఈ వీడియోలోకి నేను తీసుకొచ్చాను. మీరు ఇక్కడ దాకా చూస్తే మీరు చాలా ఓర్పు గలవాళ్ళే, కానీ మీరు ఇక్కడ దాకా చూడరని నాకు తెలుసు. ఒకవేళ చూస్తే మాత్రం నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వచ్చే వీడియోలు నేను బాగా చేద్దామని అనుకుంటున్నాను. సో దయచేసి మీ దయని నా మీద చూపండి. ఈ చిన్న ఈ టెబ్బర్ని డబ్బులు సంపాదించుకునేలా చేయండి.